ఇక ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్పెషల్ స్టేటస్పై తిరుపతిలో ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు రఘువీర వివరించారు. రెండవ విడత ప్రజా ఉద్యమాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా ఈరోజు తిరుపతిలో ప్రారంభం చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, చట్టంలోని అన్ని అంశాలు అమలు కావాలి. అదేవిధంగా గత ఎన్నికల్లో అధికార పార్టీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరాలి. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ప్రజా ఉద్యమాన్ని రెండవ దశలో తీసుకెళ్ళడానికి ఈరోజు పుణ్యక్ష